ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్థూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీరుల స్థూపానికి ఓ 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమీ మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమీ మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే డిసెంబర్ 9 తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్ట్ల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. దూలం లెక్క వెరుగుతే కాదు, దూడకున్న బుద్ధన్ ఉండాలని హరీశ్రావు మన అన్నాడు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాళ్ళు స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలు పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవ్వాలేమంటున్న అమరవీరుల స్థూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం, దాని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా? ఇవాళ పోయి చెప్తున్నాడు 6 ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపత్తి అని రాసిండు అన్న వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు, దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి, సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాళ్ళను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకయ్యా అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది, కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 100,000 కోట్ల కంటే ఎక్కువనా?
హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? ఇక సరే అంత దూరం ఎందుకులే, కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను. అందుకే మీకందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వానిది. స్పష్టంగా ప్రజలకు చెప్పండి.